హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జబర్దస్త్ అదుర్ సానన్. ఫిల్మ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చంద్రగారికి మీకు మధ్య పొరపచ్చాలు వచ్చాయి. సో కామెడీ స్టార్స్లో కూడా ఆయన, అందుకనే ఆయన చేస్తున్న కూడా ఆయన టీంలో నన్ను పెట్టుకోలేదు అనేది ప్రధాన విమర్శ. లేదు, కామెడీ స్టార్లో ఆయన ఉన్నప్పుడు మేము జబర్దస్త్లో ఉన్నామండి. ఇప్పటికి అంటే ఏం రాలేదు, అడగలేదా మిమ్మల్ని, అడగలేదా రమ్మని? ఎందుకు అడగరు పాపం, నేనే హ్యాండ్ ఇచ్చాను ఆయనకి. అంటే లైక్ చెప్పాను అన్నమాట, అన్న ఇలా టీమ్ లీడర్ ఇస్తున్నారు అంటే ఎవరెవరికి ఇస్తున్నారు, నాకు సత్యపండుగ అంటున్నారన్న, సత్యపండు గడు అంటున్నారా, ఓకే మరి మీరు వెళ్ళమంటే వెళ్తాను, లేదంటే మీ దగ్గర ఉంటానన్నా నేను చెప్పిన, ఇది ఎవరికి తెలియని విషయం, నేను ఇంటికి వెళ్ళి మాట్లాడాను. మాట్లాడినప్పుడు నువ్వు ఒక స్టెప్ ఎదుగుతా అన్నప్పుడు నేను ఎందుకు ఆపుతాను రా. సో చంద్రగారు మాట్లాడమ్మా, ఒక స్టెప్ నువ్వు ఎదుగుతాను అన్నప్పుడు నేను ఎందుకు ఆపుతాను, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఫెయిల్ అవుతావేమో అది చూసుకో, ఆలోచించుకో, దాన్ని బట్టి స్టెప్ వేయని అన్నారు. సో నేను ఎప్పటికీ కన్స్టెంట్ లాగా ఉన్నాను కాబట్టి మా ఇంట్లో కూడా ఎప్పుడు టీం లీడర్తో ఎప్పుడు టీం లీడర్తో ఈ ప్రెజర్ ఎక్కువ ఉంది నాకు. సో ఈ విషయంగా నేను ఫెయిల్ అయినా సక్సెస్ అయినా నేను వెళ్తాను అన్నయ్య, జబర్దస్త్లో టీం లీడర్గా ఒక నెల రోజులు చేసినా చాలు నాకు, అలాంటిది 1.5 ఇయర్ చేసి నెల రోజులు చేసినా చాలు, ఎందుకంటే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ షో ఇది. సో అలాంటి దాంట్లో టీం లీడర్ అనేది హ్యాపీ అయిన విషయం కాబట్టి ఆయన మనసు నొప్పించానేమో తెలియదు కానీ నొప్పించాను. బయటకు వచ్చాక నాకు కళ్ళమిట నీళ్ళు వచ్చిన, ఇంటికి వెళ్ళి కూడా నేను టీం లీడర్ అయినప్పుడు ఆనందపడలేదండి, బాధపడ్డాను. బేసిక్గా చంద్రన్న నుంచి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఆనంద్ అది చూసుకో, ఆనంద్ ఇది చూసుకో, ఆనంద్ ప్రాపర్టీస్ చూసుకో, ఆనంద్ స్కిట్లో డైలాగ్స్ ఏంటి, ఆనంద్ ఆనంద్ అని అలా పిలిచేవాడు అన్న నన్ను చంద్రగారు. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి నేను సడన్గా పక్కకి వెళ్తున్నానంటే ఎంత లేదన్నా, నాకు చువుక్కు మంది, నాకు బాధ అనిపించింది. ఓకే, సో నేను బాధపడ్డాను, నా కళ్ళం నేను రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా కళ్ళం ఇట్లా నీళ్ళు తిరిగినాయి, అన్నను వదిలేసి వెళ్తున్నాను, ఏ రోజుకైనా మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ. సరే తర్వాత టీం లీడర్కి వచ్చిన తర్వాత ఓ హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, వర్క్ చేయాలి. టీం లీడర్కి ఒక వర్క్ వచ్చింది, టీం లీడర్ అంటే లీడర్ అయిపోలేదు మనం, పొలిటీషియన్ కాదు కదా, వర్క్ చేయాలి, వర్క్ నిలబెట్టుకోవాలని. దానికోసం శివప్రసాద్ గారు రైటర్ వచ్చారు, మళ్ళీ అన్నకు రాసిన రైటర్ మళ్ళీ మనకు కూడా. సో ఇద్దరు కూర్చొని మంచిగా డిస్కషన్ చేసుకొని రాసుకొని చేసుకున్నామండి. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా, కోవిడ్ కూడా వచ్చిందమ్మ నాకు, లంగ్స్లో 2 సైడ్స్కి వెళ్ళిందండి వైరస్, ఆ టైంలో ఇబ్బందులు పడుతూ కూడా లైన్లు ఆలోచించుకొని ఒక 5-6 స్కిట్లు రాసి పెట్టుకున్నాను. మళ్ళీ కోవిడ్ తర్వాత స్టార్ట్ అయితే స్కిట్లు రెడీగా ఉండాలి నాకని చెప్పి అలా వర్క్ చేశాను. ఇంట్లో వర్క్ చేసుకునేవారు, స్కిట్లు రాసుకునేవారు, రాసుకునేవాడు ఒక్కడనే కూర్చొని రాసుకునేవాడు. అలా రాసుకున్నది తర్వాత జబర్దస్త్ వచ్చిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత, కోవిడ్ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వీట్లు కొట్టాను నేను వరుసగా, అంత వర్క్ చేశానండి, హార్డ్ వర్క్ చేసుకున్నాను. సో ఇంత చేసినా ఫైనల్గా మిమ్మల్ని బయటికి పంపించేశారు? లేదులేండి, వాళ్ళకి ఇప్పుడు ఏ కంపెనీ అయినా కూడా వీడు నాకు ఉపయోగపడతాడు అనుకుంటే వదిలిపెట్టదండి, నాకు ఉపయోగపడ్డా అనుకుంటే వదిలేస్తుందండి. ఓకే, అంతే. మరి ఇంత బాగా చేసినా మిమ్మల్ని ఎందుకు అలా అనుకున్నారు? ఏమో నాకంటే బాగా, నాకు జీవన్ టీంకి టైప్ అయిందండి, నాకంటే జీవన్ గారు బాగా చేస్తున్నారని వాళ్ళకి అనిపించింది. సో నా టీంలో కన్సిస్టెంట్లు కూడా పెద్దగా లేరు, సత్యపండు గారు, నేను, వినోద్, వాళ్ళ టీంలో మరి ఉండేవాళ్ళం. యాక్చువల్లీ మా ముగ్గురికే స్కిట్ హెలీరియస్గా వచ్చేసేస్తుంది, లేకపోతే ఇంకో ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. సో ఇంకా ఆ జీవన్ టీంలో స్ట్రాంగ్గా చేసి ఒక 4-5 ఆర్టిస్టులను గట్టిగా చేసి, సో జీవన్ టీం బాగుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో అందువల్ల మన టీంని జీవన్తోనే కొలాబరేట్ చేస్తా అన్నారు. అది మీకు ఇష్టం లేదా? అలా ఏం లేదు, అలా అయినా సరే ఉంటాను అనుకున్నా, ఉందామని అనుకున్నాను. ఫైనల్ సెపరేట్ అంటే ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు, సెపరేట్ టీం కదా మీది, సెపరేట్ టీం లీడర్ మీరు, జీవన్ సెపరేట్ టీం లీడర్, లండన్ సెపరేట్ టీం లీడర్. అవును, సో ఒక టీంలో ఇంకో టీం కలపడం అంటే ఇబ్బందికరమైన విషయమే. అసలు ఇద్దరు టీం లీడర్లు ఉంటేనే కొట్టుకొని చేస్తారు, నాది విను నాది వినని, ఇంకా ముగ్గురు నా మాట వినే పని అయితే జీవనం చేసుకుంటానండి, ఇబ్బంది పెట్టే పని అయితే చేయలేనండి అని అన్నాను. ఫైనల్లో ఇంట్లో స్ట్రగుల్స్ ఆలోచించి, ఇంట్లో ఈఎంఐల గురించి ఆలోచించి, సరే స్కిట్ కింద వస్తుంది కదా ఎలాగో చేసుకుందాం అనుకున్నాను కూడా, అనుకుంటే కూడా అవ్వలేదు. సరే, జీవన్కి ఈ ప్రపోజల్ చెప్పిన తర్వాత జీవన్ ఎలా రియాక్ట్ అయ్యాడు? జీవన్ సత్యపండు కో టీం లీడర్గా ఉన్నారండి, జీవను సత్యపండు వెళ్ళిపోయాడు. ఓకే, వెళ్ళిపోయి జరిగింది, మళ్ళీ సత్యపండు గారు కూడా బయటికి వెళ్ళడం జరిగింది. సత్యపండు గారు మీకు బాగా సపోర్ట్ చేసేవారా? చేసేవాడు అండి, స్కిట్ పరంగా చేసేవాడు, ఎందుకంటే సత్యపండు గారు కూడా మంచి పర్ఫార్మర్. మీరు ముగ్గురు స్కిట్లో మెయిన్, మీరు ముగ్గురే, మీతో పాటు సత్యశ్రీ గారు,
సత్యశ్రీ గారు చంద్ర గారి తోటి వెళ్ళిపోయారు. అదే వెళ్ళిపోయారు కానీ ఉన్నప్పుడు చెప్తాను, ఉన్నప్పుడు అంతే, ఉన్నప్పుడు మీ నలుగురు బాగా, వినోద్ కూడా, వినోద్ కూడా ఐదుగురు, ఐదుగురు ఐదుగురు స్ట్రాంగ్ టీమ్, స్ట్రాంగ్ టీమ్ అంటే స్ట్రాంగ్ టీమ్, అది లీడర్ అయినప్పుడు కూడా మంచి స్ట్రాంగ్ టీమ్. సో ఆయన కాన్సెప్ట్లు అన్ని కూడా బాగుండేవి. చంద్ర గారికి మీకు మధ్య ఎట్లా ఉండేది బాండింగ్? అంతేనండి, గురు శిష్యులు అంటే మామూలుగా ఉండేది. అది చంద్రన్న మమ్మల్ని చూసుకోవడం కూడా చాలా బాగా. బయట నాకు ఒక రూమర్ బాగా వచ్చింది, చంద్రన్న ఆంధ్ర టాలెంట్ వాళ్ళని ఎవరిని రానివ్వడు, ఓన్లీ తెలంగాణ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. ఇవ్వడండి ఆ మాట చెప్పింది మీకు, చెప్పినోడు చెప్పుతూ కొట్టండి. ఫస్ట్ నేను ఆంధ్ర కదా, సత్యపండి ఆంధ్ర కదా, మరి సత్యగారిది ఆంధ్ర కదా. చాలా మంది టీములు, చాలా మంది వచ్చిన తర్వాత ఇట్లా అన్నాడు అని అంటే అదే అట్లా ఎట్లా పర్ఫామ్, ఎవరు బాగా చేస్తే అదే కదా. అసలు ఆయన దగ్గర ఉన్న టీం అంతా ఆంధ్ర కదా అండి. మళ్ళీ వినోద్ కడప, సత్యగారిది రాజమండ్రి సైడ్, సత్యగారిది తణుకులే, అదే అటు సైడే కదండి. సత్యపండు గారు వైజాగ్, వైజాగ్, నేను నెల్లూరు, నెల్లూరు. మరి ఆయనవి ఎక్కడండి తెలంగాణ ఫీలింగ్, అట్లేం ఉండదండి. అసలు చంద్ర చాలా మంది కూడా నేను చంద్ర గారి క్యాస్ట్ ఆయనతో మాట్లాడుతానని అంటారు, కానీ చంద్ర అన్న ఆ మాట చెప్తే కూడా దగ్గర రండి. క్యాస్ట్ గురించి మాట్లాడినవాడు, ఏరియాల గురించి మాట్లాడినవాడు, ఆయనకి ఆయన ఏంటంటే అందరినీ సమానంగా చూసుకుంటాడు. ఇంకొకటి ఆయన దగ్గర ఉన్న ప్రతి వాడిని కూడా పిల్లల్లా చూసుకుంటాడు, తన పిల్లల్లా చూసుకుంటాడు. మా అందరికి ప్రాక్టీస్ టైంలో ఫుడ్ తెప్పిస్తారు మంచిగా. బయట నుంచి వచ్చింది కాబట్టి అడిగాను, లేదా చంద్ర గారిని బ్లేమ్ చేయాలని కాదు, ఎందుకంటే చంద్ర గారు కూడా తెలుసు, ఆల్మోస్ట్ అందరికి తెలుసు. అదే అందుకే ఆ మాట ఉన్నాను కొట్టండి ఫస్ట్ అని. ఓకే, సో ఎట్లా ఉండదు అంటే బాగా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని? నన్నని కాదండి, టాలెంట్ పీపుల్ని ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళు టాలెంట్ ఉంది అంటే అతన్ని ఎంకరేజ్ చేస్తాడని.